हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो चेप्पे टिप अनेदी चाला बागा पनि चेस्तदी ना फेस मीद चूडंडी टैन अनेदी कोद्दिगा तर्वाता मच्चलु मोटमलु अला उन्नायन्नमाट मीकु ई पैक यूज चेसिन तर्वात मीकु रिजल्ट अनेदी कनिपिस्तुंदी खच्चितंगा ई वीडियोनि अयिते स्किप चेयकुंडा चूडंडी मी इंट्लो ओक బంగాళదుంప ఉంటే కనుక అంటే పొటాటో ఉంటే కనుక మనం ఈ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా బ్రైట్గా మారుతుంది మీ స్కిన్ అనేది, అలాగే మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ మొత్తాన్ని పోగొట్టేసి మీ స్కిన్ అనేది గ్లోగా కనిపించడానికి, వితిన్ 3 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపించడానికి ఈ ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు, చాలా నేచురల్గా ఉంటుంది. బయట దొరికే క్రీమ్స్ అవి యూజ్ చేయకుండా చక్కగా మీరు ఇంట్లోనే ఈ విధంగా ప్యాక్ని తయారు చేసుకుని వాడితే కనుక రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. ఎవరైతే ఫేస్ డల్గా ఉంది, నిర్జీవంగా మారిపోయిందని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళైతే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ టిప్ కోసం మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే బంగాళదుంప అన్నమాట. బంగాళదుంప పైన ఉన్న పొట్టును తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ బంగాళదుంప అనేది ఏంటంటే, బంగాళదుంప అనేది మన స్కిన్ మీద ఉన్న ఏదైతే మచ్చలు ఉంటాయో వాటిని ఎఫెక్టివ్గా పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. అలాగే ఏంటంటే మొటిమలు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎప్పటి నుంచో ఉన్నాయి మచ్చలు మొటిమలు పోవట్లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఈ బంగాళదుంప అనేది, పొటాటో అనేది చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఫేస్ మీద ఏమైనా ట్యాన్ కానీ మురుకు కానీ పెరిగిపోయినా సరే వాటిని పోగొట్టడానికి, అలాగే ఎండ్లో కొంతమంది వెళ్ళి రాగానే ఫేస్ అనేది నల్లగా మారిపోద్ది అన్నమాట, ట్యాన్ అనేది ఎక్కువగా పెరిగిపోద్ది. అలాగే మీరు ఎండ్లోకి వెళ్ళొచ్చిన వెంటనే కనుక ఈ ప్యాక్ని ఒకసారి తప్పకుండా ట్రై చేస్తే నిజంగా మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా మారడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ పొటాటోని మాత్రం చక్కగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీటిని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మొత్తాన్ని కూడా వాటర్ ఏమీ కలపక్కర్లేదు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వాటర్ ఏమీ కలపకుండానే మీరు వీటిని మిక్సీ వేసుకొని మెత్తడ్ పేస్ట్లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లాగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా పేస్ట్లాగా అయిన తర్వాత దీన్ని మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఫేస్కి ఎలా ప్యాక్ తయారు చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే ఒక క్లీన్ బౌల్ని తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ పొటాటోని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. అంటే మీ ఫేస్కి, తర్వాత మెడకి, చేతులకి, అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు, ఖాళీ చేతులకి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది పెరుగు అన్నమాట. 1 స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సింది తేనె. తేనెని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనం ఇందులో తీసుకున్నవన్నీ మన ఇంట్లో దొరికేవే కదా, చక్కగా ఈ విధంగా తయారు చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం యాడ్ చేసుకోవాల్సింది గంధం. గంధం అనేది మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో, మంచి గంధం అన్నమాట. ఆ గంధంని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని చక్కగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఈ టిప్ అనేది మీరు స్కిన్ మీద ఎటువంటి ట్యాన్ ఉన్నా మురికి ఉన్నా సరే పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు భయపడక్కర్లేదు అన్నమాట. తర్వాత ఆపేస్తే ఒకవేళ ఇది జీవితాంతం యూజ్ చేయాలా లేదంటే ఆపేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి ఏం బాధపడక్కర్లేదు. మీరు మంచిగా యూజ్ చేస్తూ ఆపేసినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదనమాట. ఫేస్ అనేది నల్లగా మారిపోవడం అలాంటివి ఏమీ ఉండదు. ఎందుకంటే మనం బయట కొనుక్కునే క్రీమ్స్లో అంటే క్రీమ్స్ స్టెరాయిడ్ అలాంటి కలవడం వల్ల ఆపేస్తే ప్రాబ్లం అవుద్ది. అలా కాకుండా ఇలా మనం న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసుకుంటే ఏంటంటే మీరు ఆపేసినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం లేకుండా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. దీన్ని మీరు అప్లై చేసే ముందు మీ ఫేస్ని నీట్గా చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని అప్లై చేసుకోవాలి. చక్కగా మీరు ఈ ప్యాక్ని మీ ఫేస్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకోండి. మనం ఇందులో యాడ్ చేసిన పొటాటో అనేది మన స్కిన్కి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే మచ్చలు మొటిమలు తర్వాత ట్యాన్ పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గంధం కూడా అంతే, మన స్కిన్ని మంచి కలర్ రావడానికి, గ్లో రావడానికి ఈ గంధం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే మచ్చలకి కారణమైన మొటిమలు కానీ వాటిని అన్నింటినీ కూడా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది గంధం అనేది.
अलागे मनम इंदुलो याड चेसिना तेन कूडा अंते तेन कूडा मन स्किन स्किन की मॉइश्चराइजर ला पनिचेसी चक्कगा स्किन अनेदि ड्राई अयिपोकोकुंडा चक्कगा हेल्दीगा मारडानिकी हेल्दीगा उंडडानिकी कूडा मनकी अद्भुतंगा पनिचेस्तुंदी अन्नमाट। అలాగే మనం నెక్స్ట్ యాడ్ చేసింది ఏంటి, పెరుగు కదా. పెరుగులో ఏంటంటే లాక్టిక్ యాసిడ్, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ అనేది చక్కగా తాజాగా ఉండడానికి, కాంతివంతంగా మార్చడానికి, అలాగే బ్రైట్గా మార్చడానికి, వైట్గా అవడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా తేనె, తర్వాత పెరుగు, గంధం, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయేమో అన్న భయం లేకుండా ఎటువంటి స్కిన్ వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు ఫేస్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు వారంలో కనీసం ఒక 3 రోజులు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక డైలీ ఒక 1/2 అవరు మీ ప్యాక్ని వేసుకొని ఈవినింగ్ టైం పడుకునే టైంలో మీరు ఈ ప్యాక్ని వేసేసుకొని ఒక 1/2 గంట తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు డైలీ చేసినా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ డైలీ చేయలేము అనుకున్న వాళ్ళైతే కనుక వారంలో కనీసం ఒక 3 రోజులు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మచ్చలు, ఎప్పటి నుంచో ఉన్న మచ్చలు కానీ, మొటిమలు కానీ, ఎలాంటి పిగ్మెంటేషన్ అయితే సరే, మంగు మచ్చలు కానీ, తర్వాత తెల్ల మచ్చలు, ఇలాంటి ఎటువంటి మచ్చలైనా సరే అద్భుతంగా పోగొట్టడానికి ఈ ప్యాక్లో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఎటువంటి భయం కూడా ఏమీ లేకుండా అప్లై చేసుకోండి. రిజల్ట్ అనేది 100% ఉంటుంది. రిజల్ట్ ఉండదు అనుకోవద్దు, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీ స్కిన్ చక్కగా హెల్దీగా మారి చక్కగా తెల్లగా అవ్వాలి, మచ్చలు మొటిమలు పోవాలి అనుకునే వాళ్ళు 100% ఈ ప్యాక్ను కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా పోయి మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకోకుండా చక్కగా హ్యాపీగా యూజ్ చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎటువంటి స్కిన్ వాళ్ళైనా సరే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత మీరు మంచిగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది. కాబట్టి ఈ ప్యాక్ని అయితే కనుక ఎవరు కూడా పనిచేయదులే అని చెప్పేసి అనుకోకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే 30 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఉన్న దాని మీదకి ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది, బ్రైట్గా కనిపిస్తుంది, అలాగే స్మూత్గా కూడా ఉందన్నమాట. స్కిన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి రిజల్ట్ అనేది 100% ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ అనేది చాలా వైట్గా వస్తారు. వైట్గా రావడానికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.